మీరు నాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి ప్రభువుకి నేను స్థుతులు చెల్లిస్తున్నాను రెండు వేల పదహారు సంవత్సరం నేను మీ మందిరానికి వచ్చి వాక్యపరిచర చేశాను ఆనందరావు గారు అప్పటికి నన్ను అక్కడ ఆహ్వానం పలికారు మరి ఈ రెండు దినాలు ఈరోజు రేపు వాక్యపరిచర చేయటానికి నాకు అవకాశం ఇచ్చినందుకు దుబాయ్లో ఉన్నటువంటి సంఘముకు క్రీస్తు సంఘమునకు నా హృదయపూర్వకంగా సంఘ విశ్వాసులకు జూమ్లో జాయిన్ అయినటువంటి వారందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను సమయాన్ని వృధా చేసుకోకుండా డైరెక్ట్గా దేవుని వాక్యంలోనికే మనం వెళ్దాం సమయం కాస్త తొందరగా ముగించినా లేదా పది పదిహేను నిమిషాలు అటు ఇటు అయినా సరే శ్రద్ధగా దేవుని వాక్యం వినాలని నాకు ఆశ కనుక కొద్దిగా జాగ్రత్తగా పరిశుద్ధ వాక్యం ఎందు మనం దృష్టి పెడదాం పరిశుద్ధ వాక్యం అందు ఒకవేళ నా వాయిస్ ఏదైనా డిస్టబెన్స్గా ఉంటే మీరు వెంటనే చెప్తే నేను దాన్ని సరి చేసుకుంటాను వాయిస్ ఓకే కదండి అందరికి ఒక్కరు చెప్పండి చాలు వాయిస్ ఓకే అంటే ఇక వాక్యులను వెళ్తాం వాయిస్ ఓకేనా ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాలు నేను చదువుతాను మీరు శ్రద్ధగా వినండి మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచ్చినాలు ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తరువాత ఆయన శిష్యులు మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోతామని ఏకాంతమున ఆయనను అడిగిరి అందుకు ఆయన ప్రార్థన వలననే గాని మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను వారితో చెప్పాను ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకొని పరిశుద్ధ వాక్యపు వివరణలోనికి మనం వెళ్దాం కృపా సత్య సంపూర్ణైన మా తండ్రి సర్వాధికారి అయిన మా ప్రభు జీవాధిపతి అయిన నా దేవ నీకే కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఇదిగో ఈ సమయంలో నీ పరిశుద్ధ వాక్యమును చదువుకొని ఉన్నాం ప్రభా మీరు సహాయం చేసి మాట్లాడితే తప్ప మీ వాటలు నేను మాట్లాడలేను ప్రభా వట్టివాడను అల్పుడను పరిశుద్ధులందరిలో అల్పుడను ఈ సమయంలో మీ ఆత్మతో నింపి నీ అభిషేకం ఇచ్చి నీ బలమునిచ్చి నాతో మాతో ఈ దుబాయ్లో ఉన్న సంఘము వారితో విశ్వాసులందరితో మీరు మాట్లాడమని నాయన మీ మాటలు మాకు వినిపింపజేసి మమ్మల్ని బలపరచమని మా రక్షకుడు మీ ప్రియ కుమారుడైన యేసుక్రైస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ ప్రభునందు ప్రియులార చదవబడిన లేఖన భాగములో అక్కడ ఉన్నటువంటి నా సంఘటన అక్కడ జరిగిన సందర్భం మీకు సింపుల్గా నేను అర్థమయ్యేలా చెప్తాను యేసు ప్రభు వారు వస్తూ ఉంటుండగా అక్కడ శిష్యులతో కొంతమంది ఆర్గ్యుమెంట్ చేస్తున్నారు అంటే దూరము నుండి దూరము నుండి ఎవరైనా సరే దూరము నుండి కొంతమంది గుంపుగా పోగైతే గుంపుగా పోగైతే ఆ గుంపుగా పోగైనటువంటి వారిని దూరం నుండి యేసు ప్రభు చూస్తూ ఏంటో అక్కడ ఆర్గ్యుమెంట్ జరుగుతుందని అక్కడికి దగ్గరికి వెళ్ళాడంట అక్కడికి దగ్గర వెళ్ళేసరికి అదే మార్కు వార్త తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగో వచనంలో వారు శిష్యుల యొద్దకు వచ్చి వారి చుట్టూ బహు జను సమూహం కూడి ఉండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి వెంటనే జన సమూహం అంతయ్యో ఆయనను చూచి మిగులు విభ్రాంతి నుండి ఆయన యొద్దకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనం చేశారు ఆ అక్కడ ఆర్గ్యుమెంట్ జరుగుతున్న గుంపు దగ్గరికి యేసుప్రభు వారు నడుచుకుంటూ వచ్చారు యేసుప్రభువును చూసి ఆర్గ్యుమెంట్ వదిలేసి తిన్నగా యేసు ప్రభు దగ్గరికి పరిగెత్తుకొచ్చి ఆయనకు వందనాలు చెప్తారు వందనాలు అయ్యి గారు అన్నట్లుగా వందనాలు ప్రభు అని ఆయనకి వందనాలు తెలియజేశారు అప్పుడు ఆ వెంటనే ప్రభువాడి గారు ఏమైంది ఏంటి ఆర్గ్యుమెంట్ అని అంటే అక్కడ ఉన్నటువంటి శాస్త్రాలలో ఒక ఆయన అక్కడకు వచ్చిన తరికించి వారిలో ఒక ఆయన వచ్చి ప్రభు నీ దగ్గరికి నీ శిష్యుల దగ్గరికి మోగదయం పట్టిన ఒక ఆమెను తీసుకొచ్చాము ఆ దెయ్యమును నీ శిష్యులు వెళ్ళగొట్టలేకపోయారు వారి వల్ల కాలేదు అని చెప్పారన్నమాట అప్పుడు యేసు ప్రభు వారు ఒక మాట అన్నారు అల్పవిశ్వాసు ఎంతకాలము నేను మీ యొద్ద ఉందును అని అన్నారు ఆమె నా తీసుకురండి అంటే ఆమెను తీసుకొని వచ్చారు యేసుప్రభువుని చూడగానే ప్రభువుని చూడగానే ఆమె విలవిలలాడుకుంటూ కింద పడిపోయింది నేల పడిపోయింది పడిపోయిన తర్వాత ఈమెకు ఇది సంభవించి వీనికి ఇది సంభవించి ఎంతకాలమైనది అని అడుగుతాడు ప్రభు ప్రభు అడిగిన తర్వాత అప్పుడు అక్కడ ఉన్నటువంటి అతను తండ్రి ఆ దెయ్యం పట్టిన వాడి యొక్క తండ్రి చెబుతాడు ఏమని చెప్తాడంటే చాలా కాలంగా దెయ్యం పట్టుకుంది అది తరచూ దెయ్యం పట్టుకున్నప్పుడల్లా నేలలోను అగ్నిలోనూ అతను దూకుతూ ఉంటాడు నీ శిష్యుని యొద్దకు తీసుకొచ్చాం వారి వల్ల పని జరగలేదు ఏమైనా నీ అయితే నీ అయితే ఆ దయ్యమును వెళ్ళగొట్టమని ప్రార్థిస్తాడు అడుగుతాడనమాట ప్రభువుని ప్రభువుని అడగగానే ప్రభు అంటాడు విశ్వసించుట నీ అయితే నమ్ముట నీ అయితే అని మాట చెప్పి ఆ చిన్నవాణ్ణి వెంటనే ఆ చిన్నవాణ్ణి తండ్రి నమ్ముచున్నానని చెప్పాడు ఆ తర్వాత జనులు గుంపు కూడా తమ యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట చూ వేసు చూచి మోగవైన చెవిటి దయ్యమా వాని వదిలి పొమ్ము ఇక వానిలో ప్రవేశించవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించను గద్దించగానే అప్పుడు అది కేకలు వేసి వాని ఎంతో విలవిల లాడించి వదిలిపోయాను అంతటా వాడు చచ్చిన వాని వలె ఉండిను గనుక అనేకులు వాడు చనిపోయిరి అనుకున్నారంట అయితే ఏసు చేయి పట్టి లేవనెత్తగా వాడు నిలవబడ్డాడు ఈ పని అయిపోయింది ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత శిష్యులు నెమ్మదిగా ఆయన దగ్గరకు వచ్చారు వచ్చి అప్పుడు అడుగుతున్నారు ప్రవ్వ మేమెందుకు ఆ దెయ్యమును వెళ్ళగొట్టలేకపోయాం కారణం ఏంటి మా వలన ఆ దెయ్యం ఎందుకు వెళ్ళలేదు మేము ప్రార్థన చేసాం మేము వేడుకున్నాం దెయ్యం పోవాలని ప్రయత్నించాం కానీ ఆ దెయ్యం వెళ్ళలేదు కానీ నీవు గద్దించినప్పుడు నీవు మాట్లాడినప్పుడు ఆ దెయ్యం వదిలి వెళ్ళిపోయింది నీలో ఉన్నదేంటి మాలో లేనిదేంటి ఏ కారణం చేత అని ప్రశ్నల వర్షం కురిపించారన్నమాట అప్పుడు యేసు ప్రభు వారు చెప్పిన సమాధానమే ఇరవై తొమ్మిదో వచ్చిన అందుకైనా ప్రార్థన వలనే కానీ మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను ఇక్కడ ప్రార్థన వలనే అన్న దగ్గర మీ దగ్గర బైబిల్ ఉంటే సెల్ ఫోన్ బైబుల్ కాదు సెల్ ఫోన్ బైబుల్లో సరైన సమాచారం ఉండదు స్పెల్లింగ్ మిస్టేక్స్ ఉంటాయి పుట్ నోట్స్ ఉండవు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కనుక ప్రతి ఒక్కరూ బైబుల్ కలిగి ఉండండి సెల్ ఫోన్లో బైబుల్ ఉండొద్దు అని అనట్లేదు ఉంచుకోండి ఎమర్జెన్సీ పర్పస్ మీరు ఏ షిప్పులోనూ పని చేస్తున్నప్పుడు ఏ బస్సులోనూ ప్రయాణం చేస్తున్నప్పుడు చదవాలనుకున్నప్పుడు చేతిలో సెల్ ఫోన్లో బైబుల్ ఉంటే మనం చదువుకోవచ్చు కానీ మీరు ఒక ఆ పుస్తకం రూపంలో ఉన్న బైబుల్ మీకు కలిగి ఉండాలి అక్కడ పుట్టినోట్లో చూడండి ప్రార్థన వలననే అన్న దగ్గర పుట్టినోట్లో ఏమని రాయబడిందంటే ఉపవాసము వలననే అని వ్రాయబడి ఉన్నది ఉపవాసం వలనే దెయ్యము వదిలిపోతుందని ప్రభువు చెప్పాడు తర్వాత ఇంకొక మాట చెప్పాడు ఆశ్చర్యకరమైన విషయం అదేంటంటే ప్రార్థన వలననే కానీ మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యం అన్నాడు అంటే దెయ్యాలను వదలకొట్టే పద్ధతులు చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకు ముస్లింల దగ్గరకు వెళ్తే వారు ఒక కొబ్బరి చీపురు పట్టుకుంటారు ఒక దూపం పట్టుకుంటారు వాళ్ళు దానితో వాళ్ళకున్నటువంటి ఖురాన్లో ఉన్నటువంటి కొన్ని పదాలను పలికి దెయ్యాన్ని వదలకొడతారు ఎందుకంటే నాకు బాగా తెలుసు ముస్లిం సహోదరులతో తిరిగాను ఒక ముస్లిం ఆయన దగ్గర పనిచేశాను కూడా నేను కొద్ది కాలం దెయ్యాలను వదలు శక్తి ఆ ముస్లింలకు కూడా ఉంటుంది దయ్యాలను వదలుగొట్టే శక్తి మంత్రగాలకు కూడా ఉంటుంది దెయ్యాలను వదలు ప్రయత్నాలు చాలామంది చేశారు చాలామంది ఫలించారు చాలామంది విఫలమయ్యారు కానీ కొన్ని పర్టికులర్ దెయ్యాలు ఉంటాయి అవి మామూలుగా ఎవరు ప్రార్థించినా పోవు ఉపవాసం ఉండి ప్రార్థిస్తే తప్ప అలాంటి దెయ్యాలు పోవన్నమాట దేనివలన ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని ప్రభు చెప్పాడు అంటే చిన్న చిన్న దెయ్యాలు ఉంటాయి మనం ప్రార్థన చేస్తే పోతాయి పెద్ద పెద్ద దయ్యాలు ఉంటాయి మనం ఎంత ప్రార్థించినా పో ఎంత ప్రార్థించినా పో అలాంటివి వదిలిపోవాలంటే ఉపవాస ప్రార్థన అవసరం మీరు కూడా ఉపవాస కూడుకులు పెట్టుకున్నారు మూడు రోజులు ఉపవాస కొడుకులు పెట్టుకున్నారు కాబట్టి ఉపవాసం వలన ఎలాంటి కార్యాలు జరుగుతాయో ఈ దినమందు మనం నేర్చుకుందాం అయితే ఇక్కడ మీకు నేను చెప్పాలనుకున్నది ఏంటంటే దెయ్యములు చేసే పనులేంటి ఆ దెయ్యములను ఎలా వదలగొట్టాలి ఆ దెయ్యములను వదలగొట్టుటం వలన మనం ఎలాంటి ఆశీర్వాదాలు కలిగి ఉంటాం అనే విషయాలను ఈ దినమందు మీకు చెబుతాను అసలు దెయ్యాలు చేసే పనులు ఏంటో బైబుల్లో ఆయా చోట్ల రాయబడి ఉన్నాయి ఆయా చోట్ల రాయబడిన సందర్భాలను బట్టి కొన్ని విషయాలు మనం నేర్చుకోవచ్చు పాయింట్ వన్ పాయింట్ వన్ ఒకటి చెప్తా మీరు వినండి అపోస్తుల కార్యాలు పదహారవ అధ్యాయము పదహారవ వచనం అపోస్తుల కార్యాలు పదహారవ అధ్యాయము పదహారవ వచనం మీరు చూడండి మేము ప్రార్థనా స్థలమునకు వెలుచుండగా పుతోను అను దెయ్యము పట్టినదై సోద చెప్పుట చేత తన యజమానులకు బహు లాభము సంపాదించుచున్న ఈ యొక్క చిన్నది మాకు ఎదురుగా వచ్చను ఇక్కడ దెయ్యం ఏం పని చేస్తుంది సోద చెప్పుచున్నది సోదే అంటే దెయ్యం పట్టిందంట ఆ సోదే చెప్పే ఆమెకు దెయ్యం పట్టుకుంది దెయ్యం ఉంది ఆమెలో ఆ దెయ్యం పేరు కూడా ప్రభు ఇక్కడ రాయించాడు ఆ దెయ్యము ఏంటంటే పుతోను అను దెయ్యం అంట ఆ దెయ్యం ఆ సోది చెప్పే స్త్రీలో ఉంది కాబట్టి ఆమె సోది చెబుతుంది అంటే దెయ్యాలు ఏం చెప్తాయి సోది చెప్తాయి చాలామంది దెయ్యం పట్టుకున్నటువంటి క్రైస్తవులు కూడా ఉన్నారు సోది మాట్లాడతారు దెయ్యం పట్టుకున్న సేవకులు కూడా ఉన్నారు సోది సోది మాట్లాడతారు సోది ఎలాంటి సోది మాట్లాడుతారు అంటే నా అనుభవంలో నేను కొంతమందిని చూశాను వాళ్ళు చెప్పే సోది ఎలా ఉంటుందంటే మీకు సోది చెప్పే వాళ్ళ గురించి మీకు అనుభవం ఉండే ఉంటుంది కదా భారతీయులమైన మనకు సోది చెప్పే వాళ్ళ గురించి తెలుసు ఏ ఇతర దేశాలు సోది వాళ్ళు ఉండరు కానీ భారతదేశంలో అందులో మన ఆంధ్రాలో సోది వాళ్ళు ఉంటారు ఒక చిన్న దాన్ని ఏంటో ఒక గిటార్ లాంటి ద్వారా పట్టుకుంటాం టింగ్ టింగ్ అని కొట్టుకుంటూ ఇళ్ళలంత తిరుగుతారు సోది చెప్తాం సోది చెప్తాం సోది చెప్తామని వాళ్ళు చెప్పటమే సోది చెప్తామని అంటారు కొంతమంది డబ్బులు ఇచ్చి సోది చెప్పించుకుంటారు ఇంకా డబ్బులు ఇచ్చిన తర్వాత వాళ్ళు చెప్పే సోదరు సోది ఉంటుంది మా చిన్నతనంలో మా చుట్టుపక్కల ఇంట్లో వాళ్ళందరం కూడా సరదాగా ఆడుకుంటున్న దినాల్లో అక్కడ ఉన్నటువంటి ఒక ఆమె ఆల్రెడీ పెళ్ళి అయిపోయినా సరే సోది చెప్పే ఆమెను పట్టించేద్దాం వాళ్ళు చెప్పేది తప్పు అని నిరూపించేద్దాం అనే ఉద్దేశంతో ఆమెను పిలిచింది అన్నమాట పిలిచేటప్ప ఆమె మంగళసూత్రం దాసేసుకుంది కాలు మెట్లు దాసేసుకుంది చేయి చూపించింది చేయి చూపించకనే చేయి పట్టుకొని ఆమె చెప్తుంది అమ్మ నీకు చక్కనైనాడు వస్తాడమ్మా చక్కనైనా మొగుడు వస్తాడమ్మా అంటుంది ఆమెకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది కానీ మంచి మొగుడు వస్తాడని అప్పుడు చెప్తుంది అంటే వాళ్ళు సోదే చెప్తారు వాస్తవానికి ఏమీ చెప్పరు వాళ్ళు అలా చెప్పి వాళ్ళు పబ్బం గడుపుకుంటారు కానీ అలా సోది చెప్పే ఆమెలో ఒక దెయ్యం ఇక్కడ మనకి కనబడుతుంది ఈమె సోదే చెబుతుంది అనుకుంటున్నాం కానీ వాస్తవాలు కూడా చెబుతుంది వాస్తవాలు ఏం చెప్తుందో తర్వాత వచనం చూడండి పదిహేడో వచనంలో ఆమె పౌలును మమ్మను వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించు వారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను ఇప్పుడు ఆమె అబద్ధం చెప్తుందా నిజం చెప్తుందా నిజమే చెప్తుంది వాళ్ళు సర్వోన్నతుడైన దేవుని దాసులేగా వాళ్ళు ప్రకటిస్తుంది రక్షణ మార్గమే కదా మరి అబద్ధం ఎక్కడ చెప్పింది నిజమే చెప్తుంది సాతాను చాలా సందర్భాల్లో నిజం చెప్పి కూడా మోసం చేస్తాడు ఎందుకు నిజం చెప్తుందంటే ఓహో సోద చెప్పే ఆమెకు కూడా మేము దేవుని దాసులు అని అన్నమాట శోధ చెప్పే ఆమెకు కూడా మేము రక్షణ మార్గం ప్రకటిస్తున్నామని అని అన్నమాట అంటే ఆమెలో కూడా సత్యం ఉందని దైవ సేవకులను మోసం చేయడానికి అయి ఉండొచ్చు లేదా చుట్టుపక్కల వాళ్ళకి ఆమె చెప్పేది సత్యం అండి మాకు చెప్పింది జరిగింది వాళ్ళు కూడా దేవుని సేవకులనే చెబుతుంది అని ఇతరులను మోసం చేయటానికి ఆ దెయ్యం ప్రయత్నం చేస్తుంది అయితే పౌలు దే చిరాకు పడి వ్యాఖ్యల పడి ఆ దెయ్యాన్ని అక్కడ విడుదల కలుగు చేశాడు మనకు అక్కడ ఉన్న సందర్భం ఇంపార్టెంట్ కాదు ఇక్కడ నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే దెయ్యాలు చేసే పనులు ఏంటంటే సోది చెప్పటం అనేది ఒకటి రెండవది దెయ్యాలు ఏం చేస్తాయి అనే విషయంలో రెండవది మీకు నేను తెలియజేస్తాను న్యాయాధిపతుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథము తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చినాలు అప్పుడు ఎరుబ్బయలు డెబ్బది మంది కుమారులను చేయబడిన ద్రోహ ఫలము వారిని చంపిన అభిమేలకును వారి సహోదరుని మీదికిని అతడు తన సహోదరులను చంపునట్లు అతని చేతులను బలపరిచిన షేకేము యజమానుల మీదకి వచ్చినట్లును వారు చేసిన ప్రాణహత్య వారి మీదకి వచ్చినట్లును దేవుడు అభిమేలుకునుకును సేకేము యజమానులకును వైరము కలుగు చేయుటకై వైరము కలుగు చేయుటకే వారి మీదకి దురాత్మను పంపెను ఇక్కడ చూడండి వారి మీదకి దురాత్మను ఎందుకు పంపాడు వైరమును కలుగు చేయుటకు వైరమును కలుగు చేయుటకు అంటే ఇద్దరు గొడవలు పెట్టే పనులు దెయ్యాలు చేస్తాయి ఇద్దరు గొడవలు పెట్టే పనులు దెయ్యాలు చేస్తాయి రెండు కుటుంబాల మధ్యన గొడవలు పెట్టే పనులు దెయ్యాలు చేస్తాయి మా ఇంటి కిందన ఒక దెయ్యం ఉంది మా ఇంటి కిందనే ఆ దెయ్యం ఏం చేసిందంటే కుటుంబాలకు మధ్యన గొడవలు పెడుతుంది ఇంతకీ ఆమెలోకి ఆ దెయ్యం ఉందో తెలుసా బాగా సీరియల్ చూసి 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 ఆ కన్నింగ్ నేచర్ వచ్చేసి ఇలా ఒకరి మధ్య ఒకరికి తెలివిగా మాట్లాడడం మైండ్ గేమ్స్ ఆడడం నేర్చుకో నేర్చుకో నేర్చుకొని మొత్తానికి ఆమెలోనికి దెయ్యం దూరిపోయింది దూరిపోయి కుటుంబాలను విడదీస్తుంది దూరిపోయి ఒకరికొకరి మధ్య సంబంధం లేకుండా చేస్తుంది అసలు ఎలాంటి గొడవలు తీసుకొస్తారంటే ఇది బైబుల్లో కూడా ఉంది ఈ మాట మనం ఎక్స్పీరియన్స్తో చూస్తాము అనుభవపూర్వకంగా మనం చాలా సందర్భాలు చూస్తుంటాం ఆ మాట బైబిల్లో కూడా ఉంది అభిమేలుకునకును సేకము యజమానులకును వైరమును కలుగు చేస్తాను అంటే రెండు గుంపుల మధ్య గొడవలు పెట్టేయగలదు దురాత్మ దురాత్మ కంటి కనబడుతుందా కనబడదు చూడగలవా చూడలేవు దాని పేరేంటో తెలుసుకోగలవా తెలుసుకోలేవు మాట్లాడగలవా మాట్లాడలేవు కంటికి కనబడదు కానీ ఇద్దరి మధ్యన గొడవలు పెట్టగలదు ఎలా పెట్టగలదు అంటే చాలా సింపుల్ ఇప్పుడు నాకు ఒక వ్యక్తికి గొడవ అయిందనుకోండి నేను అనని మాటలు అన్నట్లుగా నిజంగా నేను అంటే ఎలాగుంటుందో అంత యాక్యూరెట్గా అంత ఇమిటేషన్గా ఎదుటి వ్యక్తికి వెళ్ళి చెప్తాడు అప్పుడు ఆ వ్యక్తి నమ్మేస్తాడు ఎలా నమ్ముతాడు అని అంటే అడపా తడపా నా ఒకాబులరీ లేదంటే నాకు దాన్ని ఏమంటారు మాట్లాడే తీరు నా ప్రొనౌన్సేషన్ అక్కడ అలాగే ఇమిటేట్ చేసి చెప్తాడనమాట చెప్పగానే ఇలాగ మాట్లాడేది ఆ వ్యక్తే కాబట్టి కనుది నిజమై ఉంటుంది అని ఆ వ్యక్తి నమ్ముతాడు ఆ వ్యక్తి గురించి నా దగ్గరకు వచ్చి అతను ఇలాగన్నాడని చెబుతా చెప్తాడు ఇద్దరం ఒకరికొకరు ఎదురుపడి దా కూర్చొని మాట్లాడుకుందామంటే మాట్లాడుకోం ఎదురికి పడి ఒకరికొకరు మాట్లాడుకోం కానీ వాళ్ళు చెప్పింది నమ్మి వీళ్ళు చెప్పింది నమ్మి మధ్యలో గొడవలు పెట్టుకోవాల్సి వస్తుంది చాలామంది అండి చాలామంది అత్తలు కొడుకు కాపురాన్ని పాడు చేసిన వాళ్ళు ఉన్నారు చాలామంది కోడలు కుటుంబాలను విడదీసిన వాళ్ళు ఉన్నారు నాకు తెలిసిన వాళ్ళు ఒక అత్త తన కోడలు బంగారం దొంగతనం చేస్తుందని ఊరంతా చెబుతుంది కోడలేమో మా ఎలాంటిదని ఊరంతా చెబుతుంది మళ్ళీ వీళ్ళిద్దరు బాగానే ఉంటారు మళ్ళీ వీళ్ళిద్దరి మధ్యన గొడవలు వస్తాయి ఓ ఒకలాగా కాదు అనేక విధాలుగా దురాత్మ ఒకరికి మధ్య ఒకరికి గొడవలు పెడతాయి ఇది పాయింట్ టూ నేను చెప్పే పాయింట్లన్నీ మీరు వినండి ఆఖరిలో మీకొక సంఘటనని నేను తీసుకొని వస్తాను దెయ్యాలు చేసే పనులు ఏంటంటే మొట్టమొదటిది సోది చెప్తాయి రెండోది వైరమును కలుగు అంటే ఒకరి మధ్యన ఒకరికి గొడవలను పెడతాయి అన్నమాట మూడో విషయం మూడో విషయం మొదటి రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము మొదటి రాజుల గ్రంథము ఇరవై రెండవ అధ్యాయంలో ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు అందుకతడు నేను బయలుదేరి అతని ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మగా ఉందునని చెప్పగా ఆయన నీవు అతని ప్రేరేపించి జయమునందుదువు పోయి ఆ ప్రకారము చేయమని అతనికి సెలవిచ్చెను యహోవా నిన్ను గూర్చి కీడు యోచించి నీ ప్రవక్తల నోట అబద్ధమాడు ఆత్మను ఉంచి ఉన్నాడు ఇక్కడ సందర్భం ఏంటో చెప్పనా చాలా సింపుల్ ఇస్రాయేలీల రాజు అహాబు సిరియనులతో యుద్ధానికి వెళ్ళాలనుకున్నాడు రామోద్ గిలాత్ మీదకి యుద్ధానికి వెళ్ళాలనుకున్నాడు ఈయన బలం చాలదు కాబట్టి ఇతడు బావ అయినటువంటి యహోషపాతుకు సహాయం అడిగాడు అతడేమో యూదులకు రాజు ఇతనేమో ఇస్రాయిలులకు రాజు అతడు ఇంటికి బావ ఎలాగున్నాడో చూడడానికి వస్తే అతనికి వంట చేసి వంట పెట్టి బావా మరి నేను రాముద్గిలాత్ మీదకి యుద్ధానికి వెళ్దాం అనుకుంటున్నాను మరి నాకు సహాయంగా నువ్వు ఉండు నాకు తోడుగా నీ ఉండు అని చెప్పాడు అనమాట ఆ యూదుల రాజైన యహోసపాతు దేవుడు అంటే భయం ఖచ్చితంగా యుద్ధానికి వెళ్దాం బావ నీ జనమే నా జనము నా గుర్రాలే నీ గుర్రాలు నీ ప్రజలే నా ప్రజలు నా ప్రజలు నీ ప్రజలు నా పనులు నీ పనులు అని చెప్పేశాడు చెప్పేసిన తర్వాత ఆయన దైవభక్తి కలిగిన వాడు కాబట్టి యహోస్వపాత ఒక ప్రశ్న అడిగాడు అయితే యహోవా ప్రవక్త ఎవరైనా ఉంటే అతడు ప్రవక్తలు ఎవరైనా ఉంటే పిలిపించు అతడు ప్రవచనం చెప్పిన తర్వాత అతని దగ్గర విచారణ విచారణ చేసి అప్పుడు యుద్ధానికి వెళ్దాం అనంటే ఈయన నాలుగు వందల మంది ప్రవక్తలు తెచ్చాడు ఆ నాలుగు వందల మంది ప్రవక్తలలో అబద్ధమ ఆత్మ ఉంటుంది ఆ నాలుగు వందల మంది ప్రవక్తలు ఏవోని ప్రకటిస్తున్నారు తెలుసా మీరు ఖచ్చితంగా రామూతు గిలాత్తు మీద యుద్ధానికి వెళ్తే విజయము మీదే ఖచ్చితంగా మీకు విజయం వస్తుందని నాలుగు వందల మంది ప్రవక్తలు ప్రవచించారు ప్రవచిస్తే ఈ అన్నాడు ఈ ప్రవక్తలందరూ కాదు ఎహోవా ప్రవక్త నాకు కావాలి అని అన్నాడు అన్నమాట అనగానే అప్పుడు మేకాను తీసుకొచ్చారు అప్పుడు మేకా చెబుతున్నాడు వీళ్ళందరూ చెప్పింది అబద్ధం రామోద్ గిలాత్ మీదకి నువ్వు యుద్ధానికి వెళ్తే తిరిగి రావు ఈ ప్రాణం పోతుంది ఇస్రాయేలీలు కాపరలేని గొర్రెలవలో ఉంటారు అని చెప్పాడు అన్నమాట అది అక్కడ సందర్భం ఇరవై రెండవ అధ్యాయంలో అయితే ఇక్కడ మీరు గమనించండి నాలుగు వందల మంది యుద్ధానికి వెళ్తే గెలుస్తావు అని చెబుతుంటే ఒకే ఒకడు యుద్ధానికి వెళ్తే నువ్వు తిరిగి రావు అని చెప్పాడు అంటే నాలుగు వందల మంది అబద్ధం ఆడుతున్నారు ఒకడే నిజం చెప్తున్నాడు అంటే మీరు ఆలోచించండి సాధారణంగా మనం ఏం చేస్తాం తెలుసా ఒక సంఘటన ఒక సంగతి వంద మంది చెబితే వంద మంది చెబితే అది నిజం అనుకుంటాం నిజం చెప్పేవాడిని పక్కన పెట్టేస్తాం ప్రస్తుతం నాకున్న పరిస్థితుల్లో కూడా అంతే నా చుట్టూ కుక్కలు మూగున్నాయి కుక్కలే అంటే దురాత్మలు పట్టిన కుక్కలు అన్నమాట ఈ కుక్కలో ఒక దురాత్మ ఏది చెబుతుందో అదే నిజం అనుకొని మొత్తం అందరికీ క్రియేట్ చేస్తున్నారు అనమాట అందరూ తిరిగి నా మీదకి ఏం చేస్తున్నారంటే నేను చేసింది తప్పు అంటున్నారు నేను మాట్లాడింది తప్పు అంటున్నారు పాస్టర్ అయ్యుండి అలా మాట్లాడచ్చా పాస్టర్ అయ్యి ఉండి ఎలా చేయొచ్చా అని దురాత్మలు సమకూడే కానీ వాస్తవానికి బైబిల్లో చూడండి నాలుగు వందల మందికి దురాత్మలు పట్టుకుంటే అబద్ధపు ఆత్మ పట్టుకుంటే వాళ్ళు అబద్ధాలు ఆడుతుంటుంటే సాధారణ మనుషులైతే అదే నిజం అనుకుంటారు సో దీన్ని బట్టి ఇక్కడ మనం నేర్చుకున్న మూడో పాయింట్ ఏంటో తెలుసా దురాత్మ చేసే పనులు అబద్ధ ప్రవచనాలు చెబుతాయి అబద్ధ ప్రవచనాలు నాకు తెలిసి కొంతమందిని మీరు కూడా యూట్యూబ్లో చూసుంటాడు అతడు బ్యాంకు అకౌంట్ నెంబరు లాస్ట్ నాలుగు నెంబర్లు చెప్తాడండి లేదా ఫస్ట్ మూడు నెంబర్లు చెప్తాడు ఆ నెంబర్లు ఉన్నాయా అని అడుగుతాడు ఉన్నాయంటే ఆ అకౌంట్లోకి ఈరోజు లక్ష రూపాయలు వస్తుందని చెప్తాడు అన్నమాట లక్ష రూపాయలు ఏమీ లేదు వీడే వేసేస్తాడు లక్ష రూపాయలు తర్వాత కానుకల రూపాయలు పది లక్షలు తీసుకుంటాడు దేవుడు అకౌంట్ నెంబర్లు ఎందుకు చెప్తాడండి కొంతమంది ఫోన్ నెంబర్లు చెప్తారు మరి కొంతమంది దెయ్యాలతో మాట్లాడుతున్న నీ పేరేంటి అని అడుగుతారు ఎందుకు అడుగుతారో తెలీదు మరి సంబంధాలు కానీ చూస్తారేమో ఇలా దేని కొరకు అడుగుతారో తెలీదు అడిగే సందర్భంలో అడగాలి యేసప్రభు ఒక సందర్భంలో అడిగాడు నీ పేరేటంటే నేను సేన అని చెప్పాడు అడిగేనప్పుడు ఎందుకంటే అక్కడ సమూహమే వచ్చింది దయ్యాల సమూహం కానీ ప్రతి చోట యేసు ప్రభు అడగలేదు కానీ మనం మన పాస్టర్లకి కొంచెం ప్రార్థన చేస్తే ఎవరైనా కింద పడిపోయారు అనుకోండి ఇంకా దయ్యాన్ని వదలగొట్టేసానని ఫీలింగ్తో వచ్చిన ప్రతి ఒక్కరికి నీ పేరేంటి అని అడిగితే ఒక ఆయన ఇలాగే నీ పేరేంటంటే విజయవాడ కనకదుర్గ పేరు చెప్పాడు ఓ ఆ పాస్టర్ని అందరూ దుమ్మెత్తి పోసేశారు ఇలాగా దురాత్మ పట్టి అబద్ధ ప్రవచనాలు చెప్పే వాళ్ళు ఉంటారు కనుక దెయ్యాలు చేసే పనుల్లో మొట్టమొదటిది సోది రెండవది గొడవలు పెట్టుట మూడవది అబద్ధ ప్రవచనాలు చెప్పట అబద్ధములు ఆడించుట నాలుగో విషయానికి వద్దాం నాలుగో విషయం ఇది ఇంకా చాలా జాగ్రత్తగా మనం గ్రహించాల్సిన విషయం ఎందుకంటే యాజ్ ఎ క్రిస్టియన్స్గా మనం ప్రభు నమ్ముకున్న వారుగా దేవుని మందిరానికి వెళ్తున్నవారుగా దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉన్నటువంటి వారుగా దురాత్మ చేసే పనుల్లో ఇది నాలుగో విషయంలో చాలా జాగ్రత్త కలిగి ఉండాలి దయచేసి మీరు మొదటి తిమోతి పత్రిక నాలుగో అధ్యాయము మొదటి వచనము నుండి చూడండి అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును దయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టు ఆత్మ తేటగా చెప్పుచున్నాడు ఇక్కడ మాట చూడండి మీరు ఆ వచ్చిన గమనిస్తే మోసపరుచు ఆత్మలయందును దెయ్యముల బోధయందును లక్ష్యం ఉంచి అంటే దెయ్యం ఏం చేస్తుంది బోధ చేస్తుంది బోధ చేస్తుంది ఇప్పుడు దెయ్యం కనబడదు కదా దెయ్యం వినబడదు కదా దెయ్యం మాట్లాడితే మనకు వినబడదు కదా మరి ఎలా బోధ చేస్తుంది ఆమె మాట్లాడితే ఆ దెయ్యం మాట్లాడితే మనకు వినబడదు మన కంటికి కనబడదు ఎలా బోధ చేస్తుంది అని అంటే ఆ దెయ్యము బోధకుడులోనికి దూరిపోద్ది ఒక సంఘ కాపుర్లోనికి దూరిపోద్ది అంటే అందరి సంఘ కాపుర్లు అలాంటి వాళ్ళు అనట్లేదు అందరు బోధకులు అలాంటి వాళ్ళు అని అనట్లేదు చాలామంది ప్రేచర్స్ ఈనాడు కడవరి దినములలో ఈ అంచె దినములలో దురాత్మ బోధల చేత సంఘాలను నింపుతున్నారు దురాత్మ బోధల చేత అక్కడ కొన్ని మచ్చుకకు కొన్ని ఇంటి ఇచ్చాడు రెండు వచనంలో ఆ అబద్ధికులు వాత వేయబడిన మనస్సాక్షి గలవారై వివాహమును నిషేధించుచు సత్యము విషయమే అనుభవ జ్ఞానము గల విశ్వాసులను కృతజ్ఞతాస్థుతులు చెల్లి చెల్లించి పుచ్చుకొని నిమిత్తము దేవుడు సృష్టించిన ఆహార వస్తువులు కొన్నిటిని తినుట మానవులను చెప్పుదురు పెండ్లు చేసుకోవద్దని చెబుతారని కొన్ని మచ్చుకకు చెప్పారు ఈనాడు మీకు కూడా బైబుల్ చదివే అనుభవం ఉంది మీరు కూడా అనేక బోధలు వింటున్నారు యూట్యూబ్లో ఫేస్బుక్లో వాట్సాప్లో విస్తారమైన బోధలు మీరు వింటున్నారు కొన్ని కొన్ని బోధలు అది నిజంగా నమ్మాల్సిన అవసరమే లేదు ఈజీగా మనం కనిపెట్టవచ్చు కానీ కొంతమంది ఇప్పటికీ మోసపోతున్న వాళ్ళు ఉన్నారు కొన్ని బోధలకు మోసపోతూ ఉన్నారు అంటే దురాత్మ మిమ్మల్ని మోసపరుస్తుంది దురాత్మ దుర్బోధ చేత మోసపరిచే అవకాశం ఉన్నదన్నమాట అల్లెల్ నిజంగానే నేను కూడా చాలా విచిత్రాలు సింగపూర్ను విడిచిపెట్టి వచ్చి ఇండియాకు వచ్చిన తర్వాత చాలా విషయాలు పాస్టర్స్లో నేను చూశానండి పాస్టర్స్లో ఇటీవల కాలంలో ఒక మూడు నాలుగు రోజుల కాలం మూడు నాలుగు రోజుల క్రిందట ఒక పాస్టర్ గారితో మాట్లాడుతున్నాను ఆ పాస్టర్ గారు పెంటు కోస్తు చర్చు చర్చి ఆ డినామినేషన్కి ఆయన ఒక ప్రెసిడెంటు ప్రెసిడెంటు ఒక సందర్భంలో నేను ఆయనతో ఒక అవసరం కొరకు మాట్లాడితే ఆయన నాతో అంటున్నాడు బ్రదర్ నేను మాలోడే అవతల ప్రతివాది మాలోడే నేను ఎంత చెప్తే అంత అన్నాడు ఇదేం కులపిచ్చి ఇదేం కులపిచ్చి ఇదేనా నీ సంఘానికి నువ్వు బోధిస్తుంది ఇదేనా బైబిల్లో ఆదాముది ఏ కులం అండి మనం అందరం ఆదాము సంతతి వారు ఆదాము నుండి పుట్టుకొచ్చినటువంటి వారు ఆదాము రెడ్డా ఆదాము మాలోడ ఆదాము గొల్లోడ ఆదాము మంగళవాడ ఆదాము అమెరికా వాడ ఆదాము సింగపూర్ కూడా ఆదాము దుబాయ్ కూడా ఆదాము ఎవరు ఆదాముకు లేని కులం ఆదాముకు లేని మతం మనకెందుకు ఒక పాస్టర్ ఉండి ఇలాంటివి నేర్పిస్తున్నారు డబ్బు ఎలా సంపాదించాలో బోధలు వచ్చాయి ఇప్పుడు ప్రాస్పర్టీ గాస్పల్ అని డబ్బు సంపాదించటం గురించి ఓ తెగ చెప్తారు మా చర్చిలో ఒక బ్రదరు ప్రాస్పర్టీ గాస్పల్ని నమ్మి చర్చి వదిలి వెళ్ళిపోయాడు అన్న మీ దగ్గరికి వస్తే వాక్యం వినాలి వాక్యం నేర్చుకొని ఇవే చెప్తున్నాం పలానా సంఘంలో ఆశీర్వదించబడతాం అంటున్నారు దీవించబడుతూ అంటున్నారు ఎప్పుడు ఈ సమస్యలతో ఇబ్బంది పడిపోతే అక్కడికి వెళ్తే కాస్త డబ్బైనా వస్తుంది ఆశీర్వదించబడుతుందని అక్కడికి వెళ్ళిపోయాడు ఆరు నెలల తర్వాత మరలన్న అన్న తిరిగి వచ్చాడు వచ్చిన తర్వాత ఉన్నది కూడా పోయింది దాని దగ్గర అప్పుడు నేను అడిగాను అంటే ఆ చర్చికి వెళ్ళిన కొత్తలో ఒక పాస్ట్ గారు నాకు ప్రవసరం చెప్పాడు అన్న చేతులుంచాడు ప్రార్థన చేశాడు మూడు నెలల్లో నువ్వు ఇల్లు కట్టుకుంటావు అని అన్నాడు తర్వాత విస్తారంగా దేవుడికి కానుకలు అని అన్నాడు నేను తీసుకెళ్ళి ఇచ్చేసాను ఉన్నదంతా పోయింది నాకేం రాలే అని అన్నాడు అప్పుడు నేను చెప్పాను కానుకలు ఇవ్వాలి ఎవరికి ఇవ్వాలి తెలుసా సత్యవాక్యం చెప్పేవాడికి ఇవ్వాలి దుర్బోధ చెప్పేవాడికి ఇచ్చావు అనుకో ఆ దుర్బోధ ఇంకో పది మందికి చెప్తాడు అంటే దుర్బోధకు నువ్వు సపోర్ట్ చేస్తున్నావు దేవుడు ఖచ్చితంగా నువ్వు ఇచ్చిన కానుకలకు లెక్క అడుగుతాడు సత్యానికి నువ్వు కానుకలు ఇవ్వాలి నువ్వు మోసపోయావు తెలుసా దుర్బోధలో పడిపోయావు తెలుసా దుర్బోధ చేసే దురాత్మలు ఉన్నాయి దుర్బోధ చేసే దురాత్మలు వెస్ట్ గోదావరి సైడ్లో ఒక సంఘం ఉందండి పాస్టర్ అనేవాడికి మీసాలు ఉండకూడదంట మీసాలు ఉంటే వాడు దేవుని సేవకుడు కాదంట గుంటూరు జిల్లాలో ఇప్పుడు ప్రజెంట్ నేను గుంటూరు జిల్లాలో ఉన్నా గుంటూరు జిల్లాలో క్రైస్తవుల మాల్ ఒకటి వచ్చింది అయ్యప్పసా మాల్లాగా క్రిస్టియన్ ఒకటి వచ్చింది అది లెంట డేస్లో నలభై దినాలు వైట్ అంగి వేసుకొని ప్రభుల గెడ్డం పెంచుకుని ఒక సిలువు పెట్టుకొని ఉంటారు ప్రభు మాల అది ఎలాంటి బోధలు వచ్చేసే ఎలాంటి దుర్బోధలు వచ్చేసే ప్రభు రాకడం కూర్చుని అవగాహన లేని బోధలు వచ్చేసే సృష్టిని గుర్చిన బో అవగాహన లేని బోధలు వచ్చేసే ఇలాంటి దుర్బోధకు కారణం ఎవరు అంటే దురాత్మ అంటే నాలుగవదిగా మనం నేర్చుకున్నది ఏంటంటే దురాత్మ చేసే పనులు నాలుగవది ఇది దుర్బోధ చేసి మనుషులను మోసము చేయట ఐదో విషయాన్ని వద్దాం మతైస్ వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చిన మతైశ్వార్త ఎనిమిది ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనం ఇరవై ఎనిమిదో వచనం చదువుదాం ఆయన అద్దరినున్న గదిరేణీయుల దేశము చేరగా దెయ్యములు పట్టిన ఇద్దరు మనుషులు సమాధిలో నుండిరి బయలుదేరి సమాధిలో నుండి బయలుదేరి ఆయనకు ఎదురుగా వచ్చి వారు మిగుల ఉగ్ర ఉగ్రులైనందున ఎవడునూ ఆ మార్గమును వెళ్ళలేక పోయిరి ఆ దెయ్యం పట్టిన ఉన్నారు ఎక్కడున్నారంటే గదిరేనీల దేశంలో ఉన్నారు అది ఎక్కడుంటే సమాధుల దగ్గర సమాధుల దగ్గర ఇద్దరు ఉంటారు వీళ్ళకి ఒక దురాత్మ పట్టుకుంది ఆ దురాత్మ ఆ మార్గం నిల్లో అందరూ వెళ్లకుండా మానేశారు ఎందుకంటే ఉగ్రులైన అంటే ఉగ్ర రూపం చూపెడతారు భయపెడతారు దురాత్మ చేసే పనులు ఇవే భయపెడతారు భయపెట్టి అనేకులను పాడు చేస్తూ ఉంటుంటారు దురాత్మకు కంటికి కనబడదు చెవికి దాని మాట వినబడదు కానీ ఆ దురాత్మ ఒక మనిషిలోనికి మాత్రం దూరుతున్నది అన్నది వాస్తవము వాస్తవం నేను సరదాగా అప్పుడప్పుడు ఒక జోక్ చెప్తుంటాను మా ఫ్రెండ్స్కి నా మందిరంలో సహోదరులకు కూడా ఒకటి భార్య భర్తకి చెప్పి ఏమండి నేను మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొస్తాను ఒక మూడు రోజుల తర్వాత వస్తాను అని చెప్పిందట చెబితే ఓ ఎస్ తప్పకుండాకి వెళ్ళు అత్తను మామని అడిగానని చెప్పు అని అన్నాడు ఎప్పుడు భార్య వెళ్ళిపోద్దని ఎదురు చూస్తున్నాడు భర్త సంతోషంగా బస్ స్టాండ్కి వెళ్ళాడు భార్యను బస్సు ఎక్కించాడు భార్యకు జాగ్రత్త ఆరోగ్యం జాగ్రత్త వేలకు తిను జాగ్రత్త అత్తను అడుగునని చెప్పు మామని అడిగానని చెప్పు మా బామడిది అడిగానని చెప్పు అన్ని చెప్పాడు బస్సు మూవ్ అయిపోతుంది టాటా చెప్పాడు బస్సు అలా దూరం వెళ్ళిపోయిన టాటా చెప్పాడు ఇంకా మనిషికి మనిషికి కనబడదు అన్నంత దూరం బస్సు వెళ్ళిపోయిన తర్వాత అయ్యగారు కాలు రగలు వేసుకొని తిన్నగా వైన్ షాప్కి వెళ్ళి ఒక బాటిల్ కొనుక్కున్నాడు తిన్నగా బిర్యానీ షాప్కి వెళ్ళి ఒక బిర్యానీ తెచ్చుకున్నాడు ఇంటికి బండి మీద సంతోషం గెలిపాడు ఈరోజు ప్రశాంతంగా మందు తాగుతా ప్రశాంతంగా బిర్యానీ తింటా నన్ను అడిగిన వాళ్ళు లేరు అనుకున్నాడు ఇంట్లోకి వెళ్ళిపోయి టీవీ పెట్టుకొని మందు పెట్టుకొని చక్కగా మందు తాగి బిర్యానీ తిని నచ్చినంతసేపు టీవీ చూసి ఇంకా పడుకుందాం అని బెడ్ మీదకి వెళ్ళి పడుకోబోయాడంట ఆ ఇంట్లో ఒక దురాత్మ వచ్చింది వీడిని భయపెడదాం అనుకుంది భయపెడదాం అని అనుకొని దెయ్యాలు భయపెట్టేవి సాధారణంగా సినిమాల్లో కూడా చూపెడుతుంటారు కదా సాధారణంగా కథల్లో కూడా చెబుతుంటుంటారు కదా జోరుగా గాలి వచ్చినట్టుగా కిటికీలు తరద కొట్టుకుంటున్నట్టుగా ముందు ఆ విధంగా భయపెట్టాయి అన్నమాట వాడేమో శుభ్రంగా బిర్యానీ తిని మందు తాగి బిర్యానీ తినేసి ఉండి భార్య లేకని స్థితిలో ఉండి ఆ కిటికీలు శబ్దం చూసి అస్సలు భయపడలేదు వచ్చాడు కళ్ళు నిలుపుకుంటూ కిటికీలు రెండు క్లోజ్ చేశాడు గడప పెట్టేశాడు దెయ్యం అనుకుంది వీడికి ఎంత భయపెట్టినా భయపెట్టలేదు ఏటని ఉన్నట్లుండి అరుపులు ఉన్నట్లుండి సామాన్లు తిరగదోసేడాలు జరుగుతుంటుంటే వాడు చూస్తున్నాడు అసలు భయపడట్లే అసలు చలించట్లేదు వాడి ముందే కుర్చీ జరుగుతుంది చలించట్లేదు వాడు పడుకున్న మంచాన్ని ఇలాగ ఎత్తి కిందన పడేసింది చలించట్లేదు పట్టించుకోవట్లేదు దెయ్యం అనుకుంది ఈ ఎన్ని విధాలుగా భయపెట్టినవి భయపడ్డు వీడు మనిషా అసలు దెయ్యానికే దెయ్యమా వీడు అని ఆశ్చర్యపోయింది అప్పుడు అనుకుంది భయంకరంగా వాడు ముఖాన్ని మనం ముఖం పెట్టి నా విక్ర రూపం నా ఉగ్ర రూపం చూపెడతాను అప్పుడు భయపడతాడు అని వాడిని తట్టి కళ్ళెప్పగానే ఒక్కసారిగా ఉలుక్కుపడినట్టుగా వికార రూపంతో కనిపించిందంట వాడు పకాలమని నవ్వేశాడు ఇంకా దెయ్యం ఉండబట్టక అడిగిందంటే ఎవరే నువ్వు మనిషిరా దెయ్యాను భయపడవేంటి నువ్వు కిటికీలు కలిపి భయపెట్టాను కుర్చీలు కలిపి భయపెట్టాను మంచం ఎత్తి భయపెట్టాను ఉగ్ర రూపం చూపించి భయపెట్టాను అయినా నువ్వు భయపడవే అని అంటే నేను నా భార్యతో కాపురం చేస్తున్న వాటికి నేను భయపడను అది నీకంటే పెద్ద దెయ్యం అన్నాడట అంటే ఆలోచించండి వాడు భార్య వలన పడుతున్న ఇబ్బందులు కొందరు భర్త వలన పడుతున్న ఇబ్బందులు కొందరు పిల్లల వలన పడుతున్న ఇబ్బందులు కొందరు బంధువుల వలన పడుతున్న ఇబ్బందులు కొందరు స్నేహితుల వలన పడుతున్న ఇబ్బందులు కొందరు యజమానుల వలన పడుతున్న ఇబ్బందులు మీరు కూడా చాలా సందర్భాల్లో వినే ఉంటారు లేదా మీరే అనే ఉంటారు సైతాన్ రవిడు సైతాన్ వీడు నిజంగా సైతాన్ దూరిపోతాడు వీళ్ళు ఆ సమయానికి చర్చికి వెళ్దాం అనుకునేటప్పుడు సైతాన్ వీడిలో పనిచేస్తారు అని మీరు కూడా అనే ఉండొచ్చు లేదు వినుండొచ్చు చాలామంది దురాత్మ చేసే పనుల గురించి నేను చెప్తున్నాను రూపం చూపించే పనులు చేస్తుంటాయి దురాత్మలు ఇంకొక విషయం తాక ఆఖరిలో మనం ఒక ఒక టాపిక్ను మాట్లాడుకోబోతున్నాం అందుకని ఈ పాయింట్స్ అన్నీ కూడా మీకు అవసరమని నేను చెబుతున్నాను మొదటి యోహాను పత్రిక నాలుగవ అధ్యాయము ఆరో వచనం ఆరోవదిగా దయ్యాలు చేసే పనుల్లో మొదటి వ్యూహాను పత్రిక నాలుగవ అధ్యాయము ఆడవచనం మనము దేవుని సంబంధులము దేవుని ఎరిగిన వాడు మన మాట వినును దేవుని సంబంధి కానివాడు మన మాట వినడు ఇందువలన మనము సత్య స్వరూపి అయిన ఆత్మ ఏదో భ్రమపరచు ఆత్మ ఏదో తెలుసుకొనుచున్నాము ఇక్కడ ఒక మాట చూడండి బ్రహ్మపరచు ఆత్మ అన్నాడు అంటే కొన్ని దురాత్మలు నిన్ను భ్రమలో పడేస్తాయి ఒకేసారి నీకు లాటరీ తగిలేసినట్లు ఓ పది కోట్లు నీకు వచ్చేస్తే ఒక యాభై లక్షలు పెట్టి నీ అప్పు తీర్చుకున్నట్లు ఒక యాభై లక్షలు పెట్టి చర్చి కట్టేసినట్లు ఓ కోటి రూపాయలు అకౌంట్లో వేసుకున్నట్లు ఓహ ఊహ ఊహ భ్రమ 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 అనమాట ఒక్కోసారి భ్రమపరిచే ఆత్మ పెద్ద స్వీకరం అయిపోయినట్లు కొద్ది మందికి వాక్యాన్ని ప్రకటిస్తుంటుంటే అనేకలు నీ వైపుకు పరిగెత్తుకుంటూ వస్తున్నట్లు ఇంకొక భ్రమ ఏంటంటే నువ్వు ప్రార్థించేస్తుంటే దురాత్మలు పడిపోతున్నట్లు ఇంకా రక రకరకాల భ్రమలు భ్రమల్లో చాలామంది బ్రతుకుతుంటుంటారు కదా వాళ్ళకి ఈ భ్రమపరచు ఆత్మే ప్రేరేపిస్తుంది భ్రమ వాస్తవం ఉండదు వాస్తవం ఉండదు అంటే దురాత్మ చేసే ఆరోపణ ఏంటంటే భ్రమపరచుట భ్రమపరచుట నిన్ను భ్రమలో ఉంచుతాయి భ్రమలో ఇల్లు కట్టుకోకపోయినా ఇల్లు కట్టుకున్నట్లు నీకు నువ్వే గొప్ప పనులు చేస్తున్నట్టు నువ్వు చేయవు కానీ ఊహ ఓహ ఆ భ్రమపరిచే స్థితిలోనికి నడిపించే దురాత్మలు కూడా ఉంటాయి ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఇప్పుడు నేను చెప్పిన ఈ ఆరు పాయింట్లు ప్రతీ మనుషుని జీవితంలో ఎక్కడో ఒక దగ్గర పనిచేస్తునే దురాత్మలు ఇవన్నీ ఏం భ్రమలు మీకు కలగలేదా దుర్బోధ మీరు ఎప్పుడు వినలేదా సోది చెప్పే బోధలు మీరు వినలేదా దొంగ ప్రవచనాలు మీరు వినలేదా చెప్పండి ఇప్పుడు దాకా నేను చెప్తున్న ప్రతి పాయింట్ను గొడవలు పెట్టే సందర్భాలు మీ కుటుంబాల్లో మీ అన్నదమ్ముల విషయంలో ఇంకా ఎక్కడైనా సరే మీ జీవితంలో మీ అనుభవాల్లోనికి మీకు రాలేదా వాడు తప్పు మాట అన్నాడు కాబట్టి గొడవ అయిందని అనుకుంటున్నాం అసలు ఆ తప్పు మాట పలికించిందే దురాత్మ దురాత్మ మరి ఇలాంటి దురాత్మల సమూహములు ఒక క్రైస్తవుడికి పనిచేస్తూ ఉంటుంటాయి నిరంతరము సాతాను వాడు అనుచరులను నీకు తోడుగా ఉంచి నిన్ను ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటుంటాడు నిన్ను ప్రార్థించుకోకుండా చేస్తాడు వాక్యము చదవకుండా చేస్తాడు వాక్యము ప్రకటించకుండా చేస్తాడు పాటలు పాడకుండా చేస్తాడు ఏం భక్తి అన్నట్లుగా ఒకసారిగా నీరసం వచ్చేలా చేస్తాడు వాడు ఈ దురాత్మలు ఇలాంటి పనులు ఎన్నో చేసి క్రైస్తవులు భక్తి జీవితమును బలహీనపరుస్తూ ఉంటుంటాడు మరి వీటి నుంచి విడుదల కలగాలంటే ఈ దురాత్మ సమూహముల నుంచి విడుదల కలగాలంటే మనం ఏం చేయాలి ఎలాగుంటే మన బ్రతుకు బాగుపడుతుంది ఎలా ఉంటే ఈ దురాత్మలను అణిచివేయగలుగుతాం ఈ దురాత్మల నుంచి విడుదల కలిగి ఉంటాం ఈ దురాత్మ సమస్యల నుంచి విడుదల పొందుకొని భక్తి జీవితంలో ముందుకు కొనసాగగలుగుతాం అంటే బైబిల్ చెబుతున్న ఒక నాలుగు విషయాలు నేను మీకు చెప్పి నా ప్రసంగాన్ని ముగించేస్తాను నా ప్రసంగాన్ని మొట్టమొదటిది పాయింట్ వన్ దెయ్యాన్ని వదలగొట్టాలన్నా దెయ్యము నుండి నీకు వస్తున్న సమస్యల నుంచి విడుదల కలిగి ఉండాలన్నా మొట్టమొదటిగా మార్కు మార్కువార్త తొమ్మిదో అధ్యాయంలో ప్రభు అయిన ఏసు పలికాడు ఏసునాథుడే పలికినటువంటి మాట ఏసునాథుడే పలికినటువంటి మాట తొమ్మిదవ అధ్యాయము తొమ్మిదవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం అందుకైనా విశ్వాసము లేని తరము వారులారా కాలము మీతో నుండును ఎంతవరకు మిమ్మను సహితును వానిని నా యొక్కకు తీసుకుని రండని వారితో చెప్పాను అంటే దెయ్యం పట్టుకున్న ఆ వ్యక్తికి దెయ్యని శిష్యులు వదలగొట్టలేకపోతే ఆ సమస్యను అక్కడ ఉన్న ప్రజలు యేసుప్రభుకు చెప్తున్నారు నీ శిష్యుల దగ్గర తెస్తే దెయ్యం అని అప్పుడు యేసుప్రభు అన్న మాట ఏమన్నాడంటే విశ్వాసము లేని తరము వారులా అన్నాడు అంటే దెయ్యాన్ని వదలుకొట్టడానికి కూడా విశ్వాసం కావాలి మనకు విశ్వాసం దేనికి అవసరం అనుకుంటామంటే ఒక ఇల్లు కట్టుకోవాలంటే మనం విశ్వసించాలి ఉద్యోగం రావాలంటే విశ్వసించాలి ఒక కార్యం జరగాలంటే విశ్వసించాలి విశ్వాసం ద్వారా నేను పొందేసుకుంటాను అని అనుకుంటున్నావు కదా అసలు విశ్వాసానికి ఇది డెఫినేషన్ అని నువ్వు చెప్పడానికి వీలు లేదు విశ్వాసం ద్వారా గొప్ప 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 కార్యాలు జరుగుతాయి బలమైన కార్యాలు జరుగుతాయి శక్తి కలిగిన కార్యాలు జరుగుతాయి అలాంటిది విశ్వాసము ద్వారా దెయ్యాలను కూడా వదలగొట్టచ్చు నేను విశ్వసిస్తున్నాను ఈ దెయ్యము తీసుకొస్తున్న ఈ సమస్య ఉండదు ఆ దా సమస్య వెనకున్న ఆ దెయ్యము ఉండదు అని నువ్వు విశ్వసించినప్పుడు నీ ప్రార్థనకు ప్రతిఫలం ఉంటుంది అంటే మొట్టమొదటిగా దెయ్యమును వదిలించటానికి దెయ్యము నుంచి విడుదల పొందటానికి దెయ్యము నుంచి వస్తున్న సోదరులను అడ్డుగా ఆపివేయటానికి నీకు కావలసింది విశ్వాసము యేసుప్రభా మాట అంటున్నాడు విశ్వాసము లేని తరుమువారులరా అన్నాడు అంటే విశ్వాసం అనేది దురాత్మల నుండి నీకు విడుదల కలుగు చేస్తున్నది లే రెండవది రెండవది నాలుగు విషయాలు చెప్తాను నేను ఒకటి చెప్పాను ఒకటి విశ్వాసం ఉండాలని రెండవది అదే మార్కు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదిలో మనం ఇందాకలో మూలవచ్చ చదువుకున్నాం ప్రార్థన వలననే కానీ మరి దేని వలననైనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను ప్రార్థన వలన అన్నాడు ఆ ప్రార్థన వలన నా దగ్గర పుట్టినోట్లో ఉపవాసము అని అన్నాడు ఉపవాసం చేయటం వలన ఉపవాసం ఉండి ప్రార్థించటం వలన ఉపవాసములో ఉండి ప్రార్థనలో మనం బలపరచబడటం వలన దెయ్యములను వదలగొట్టగలిగిన అభిషేకం నీలో ఉంటుంది దెయ్యాన్ని పడగొట్టగలిగిన శక్తి నీలో ఉంటుంది కనుక రెండవది మనం కలిగి ఉండాల్సింది ప్రార్థన 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 జీవితం కలిగి ఉంటే ప్రార్థించే వరము నీకుంటే ప్రార్థన మానక అనుదినము ఏదో ఒక సమయంలో దేవునితో ప్రార్థించే అనుభవం ఉంటే దురాత్మను నీవు వదలగొట్టగలవు ఇంకా ఉపవాసాలుండి ప్రార్థించండి ఇంకా దైవికమైన శక్తిని మీరు పొందుకొనండి మీకు దురాత్మ నుండి విడుదలను పొందుకుంటారు దురాత్మలను వదలగొట్టగలిగిన శక్తిని మీరు పొందుకుంటారు మూడవది మూడవది మతైసువార్త పన్నెండవ అధ్యాయము మత్స్సువార్త పన్నెండవ అధ్యాయము నలభై మూడవ వచన అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండెను నీరు లేని చోట్ల తిరుగుచుండెను తర్వాత నలభై నాలుగు చదువు విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళేదని అనుకుని వచ్చి ఆ ఇంట ఎవరను లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి ఏడు దెయ్యములను వెంట పెట్టుకొని వచ్చును ఇప్పుడు చూడండి అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది ఎక్కడ తిరుగుతుంది నీరు లేని చోట్ల తిరుగుతుంది ఎందుకు విశ్రాంతి వెదుకొచ్చు విశ్రాంతి వెదుకచ్చు తిరుగుతుంది అసలు దెయ్యాలకి విశ్రాంతి ఏంటో తెలిసా ఎవరిలో నేను దూరి బాధిస్తూ ఉంటుంటే వాటికి విశ్రాంతి వాటికి నెమ్మది అసలు ఎవరిని బాధించట్లేదు అనుకోండి దానికి నెమ్మది ఉండదు నెమ్మది ఉండదు కొంతమందికి అంటుంటారు కదా కడుపులోనే ఏది దాచుకోడు ఏదైనా సంగతి చెప్పి ఎవరికి చెప్పకరా బాబు అని అంటే అది ఇంకొక పది మందికి చెప్పేంత వరకు అడు కడుపులో తా ఆగదు కడుపులో మంటలా వచ్చేస్తుంటుంది చెప్పాలి చెప్తూ చెబుతూ చెబుతూ ఎంత మందికి చెబితే అంత చల్లగా ఉంటుంది అది కడుపు అది ఒకసారి ఒక బ్రదర్కి చెప్పాను నాకు ఆ బ్రదర్ గురించి తెలీదు ఆయన చెప్తే ఆయన నోట్లో ఏది దాగదని బ్రదర్ నేను అమెరికాకు ప్రయత్నం చేస్తున్నాను అమెరికా వెళ్ళినట్టు మీరు ప్రార్థన చేయండి అందరికీ చెప్పలేదు నాకు నమ్మకంగా అనిపించారు మీరు అందుకే మీకు చెప్తున్నాను ప్రార్థన చేయండి అని చెప్పాను సరే బ్రదర్ ఎవరికి చెప్పరు మీరు కూడా అసలు ఎవరు చెప్పకండి పని అయ్యేంతవరకు ఎవరికి చెప్పకండి మనుషుల కూడా మంచిది కాదని చెప్పాడు ఇద్దరం మాట్లాడుకున్నాం చర్చికి వెళ్ళాం చర్చిలో పాస్టర్ గారు ఆయనకి చేయమని మైక్ ఇచ్చారు మైకు పట్టుకొని నేను అమెరికా వెళ్ళాలనుకుంటున్నాను నా కొరకు ప్రార్థిస్తాను ఆయన కొరకు ప్రార్థిస్తున్నాను నేను మొత్తం చర్చిలో రెండు వందల మందికి వినబడేటట్లు చెప్పాడు వినబడేటట్లు అంటే కొందరు కొందరిలో ఆగదనమాట అలాగే దెయ్యాలకు ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే ఎప్పుడు ఎవరో ఒకరిని బాధిస్తూ ఉండాలి లేదంటే ఉండదు ఎప్పుడు ఏదో ఒక డిస్టబెన్స్ చేస్తూ ఉండాలి ఒక కుటుంబం నెమ్మదిగా ఉందంటే దెయ్యం పట్టిన వాడు అందులో ఒకడు ఉంటాడు దయ్యమాత్మ కలిగిన వాడు ఒకడు ఉంటాడు దెయ్యం ప్రేరేపణతో నడిపింపబడిన వాడు ఒకడు ఉంటాడు ఆ కుటుంబాన్ని ఏదో విధంగా డిస్టర్బ్ చేయాలి ఆ సంఘాన్ని ఏదో విధంగా డిస్టర్బ్ చేయాలి ఆ స్నేహాన్ని ఏదో విధంగా డిస్టర్బ్ చేయాలి అని ఆలోచించే ఈ ఇక్కడ ఉన్న అపవిత్ర ఆత్మ కూడా ఇదే పని పని దానికి విశ్రాంతి కావాలి నీరు లేని చోట్ల తిరుగుతుంది అంటే నీళ్ళుంటే దెయ్యానికి భయం అన్నమాట మరి మార్కు శువార్త తొమ్మిదో అధ్యాయంలో దెయ్యం పట్టినవాడు నేళ్లలోనూ అగ్నిలోనూ దూకుతున్నాడే నీళ్ళంటే భయమైనప్పుడు నేలలో దూకుతున్నాడు అంటే నీళ్ళు అంటే నిజముగా నీళ్లు అది వాక్యమను నీరు నీలో వాక్యమను నీరు ఉంటే దురాత్మనీలో రావటానికి అవకాశం లేదు వాక్యము నీలో నుంచి బయటికి తీసి పక్కన పెట్టేస్తే దురాత్మ నీలోనికి వస్తుంది ఏడు దెయ్యాలు కూడా తీసుకొస్తుంది అంటే వాక్యమును నీరుతో నీ హృదయాన్ని నింపుకోవాలి అంటే దెయ్యాన్ని వదలగొట్టాలంటే సింపుల్ దేవుని వాక్యము నీ హృదయంలో ఉండాలి దేవుని సత్యము నీ హృదయంలో ఉండాలి దెయ్యాన్ని వదలగొట్టాలంటే మొట్టమొదటిది విశ్వాసం ఉండాలి రెండవది ప్రార్థన ఉండాలి మూడవది నీ హృదయములో పరిశుద్ధ వాక్యము ఉండాలి వాక్యమును ఏసు నీలో ఉండాలి నీలో నివసించాలి ఆ వాక్యము నీలో లేనప్పుడు దురాత్మ మరలా నీలోనికి వస్తుంది నాలుగో విషయం చెప్తాను దురాత్మను వదలగొట్టే పనులు ఏంటంటే నాలుగో విషయం ఈ విషయం చెప్పి మనం ప్రార్థనలోనికి వెళ్దాం అధ్యాయము పదోవధ్యాయము పదోవధ్యాయము మతేశ్వార్త పదోవధ్యాయము మొదటి వచనం ఆయన తన పన్నెండు మంది శిష్యులను పిలిచి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను ఏ ఏం చేశాడు అధికారం ఇచ్చాడు ఏ విషయంలో అధికారం ఇచ్చాడు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టుటకును ప్రతి విధమైన రోగమును ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుటకును వారికి అధికారం ఇచ్చాను ఎవరికంటే శిష్యులకి ఆ వాళ్ళ పేర్లు రెండవ వచనంలో రాశారు ఆ పన్నెండు మంది ఆ పోస్తుల పేర్లు ఏవనగా అని సో ఇక్కడ మీరు అనుకోవచ్చు అపోస్తులు కాబట్టి ఆయన శిష్యులు కాబట్టి అధికారం ఇచ్చాడు మనందరికి ఇచ్చాడా అని మనందరికి కూడా ఇస్తాడు ప్రభు లోకాసు వార్త పదో అధ్యాయము పంతొమ్మిదవ వచనం చూడండి లోకాసు వార్త పదో అధ్యాయము పంతొమ్మిదవ వచనం పంతొమ్మిదో వచ్చిన ఇదిగో పాములను త్రేళ్లను త్రొక్కుటకు శత్రువు బలమంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను ఏది మీకు ఎంత మాత్రమును హాని చేయదు అన్నాడు పాములను త్రేళ్లను త్రొక్కుటకు అంట పాము త్రేలు అనే మాట ఎందుకు వాడాడో చెప్తా దురాత్మకు సాదృశ్యము పాము తేలు ఎలా చెప్పగలరు పాస్టర్ గారు మీరు అని అంటే చాలా సింపుల్ వార్త ఏడో అధ్యాయంలో అడుగుడు మీకు ఇయబడును తట్టుడు మీకు తెరవబడును వెదుకుడి మీకు దొరుకును అన్నాడు ఆ తర్వాత మీలో చెడ్డవాడైన తండ్రి తన కుమారుడు అడిగితే రాతినిస్తున్నా చేపనడిగితే పామునిత్తునా కోడిగుడ్డు నడిగితే తేలునిత్తునా అని అన్నాడు మిమ్మలను అడిగిన వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా ఇచ్చును అన్నాడు అదే మాట లోకాసువార్త పదకొండవ అధ్యాయంలో కూడా రాయబడి ఉంది పదకొండు అధ్యయం పదకొండు వచ్చును మీలో తండ్రి అయిన వాడు తన కుమారుడు చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా గుడ్డునడిగితే అడిగితే త్రేలునిచ్చినా కాబట్టి మీరు చెడ్డవారై ఉండి మీ పిల్లలు మంచి జీవులను అడిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రిని తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును అంటే పరిశుద్ధాత్మ కొరకు నన్ను అడగండి మీకు ఇస్తాను పరిశుద్ధాత్మ కొరకు నన్ను తట్టండి మీకు తెలుస్తాను పరిశుద్ధాత్మ కొరకు వెతకండి నేను మీకు ఇస్తాను అని చెబుతున్నాడు మీలో చెడ్డవాడైన తండ్రి రొట్టెని అడిగితే రాతి నువ్వుడు చేపను అడిగితే పాము నువ్వుడు కోడిగుడ్డుని అడిగితే తేలు నువ్వుడు కానీ మంచివులను ఇస్తారు కదా పరలోకపు తండ్రి నన్ను అడిగితే ఇస్తాను అంటున్నాడు అంటే అక్కడ మీరు సింపుల్గా దానికి ఆపోజిట్గా ఆలోచించండి తేలు పాము దురాత్మలకు సాదృశ్యం అన్నమాట దురాత్మలకు సాదృశ్యముగా వాడాడు కాబట్టి పాములను త్రేలను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించాను అంటే నిజంగా పాములు తొక్కడానికంటే పాములు నీళ్ళు అడిగేసి తంపుతామన్నా త్రేళ్లను కాలుతో తొక్కి కచా కచ కచా కచ మనం కొడతామన్నా కాదు కదా దురాత్మలను గూర్చి చెప్పాడు అంటే అధికారం మనకు ఇవ్వబడింది మనకున్న అధికారం ఏంటో మనం మర్చిపోతాం మనకున్న అధికారాన్ని బట్టి మనం ఆ దురాత్మను వదలగొట్టచ్చు మనందరికీ ప్రభు అధికారమును ఇచ్చాడు విజయవాడ బెంచ్ సర్కిల్లో నేను కార్ డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్తూ ఉంటే అక్కడ ఒక కానిస్టేబుల్ ఉంటాడు రోడ్డు బస్సులను ఆపటానికి అన్నింటికి ఒక కానిస్టేబుల్ ఉంటాడు అనమాట ఆయన ఏం చేస్తాడంటే స్టాప్ అని బోర్డు పెట్టుకుంటున్నాడు ఒక స్పీకర్ పెట్టుకుంటున్నాడు బ్యాటరీ స్పీకర్ వెంటనే మైక్లో చెప్తున్నాడు మీరు అలా కాగండి అలా కాగండి మీరు ఇటువైపు వెళ్ళండి మీరు ఇటువైపు వెళ్ళండి అని చెప్తుంటుంటారు అనమాట ఆయన చెబుతూ ఉంటున్నట్టుగా ఒకడు కావాలని నిలిపి సర్రమని బండి వేసుకొని వెంటనే ఆయన పక్కన పెట్టి ఒక పోలీసుని పంపి ఆయన తెచ్చేసాడు మనకి ఆయన ఒక బండిని ఆపగలడు ఒక బండిని పంపించగలడు ఆయనకు అధికారం ఉంది ఆయన్ని చూడగానే ఆటోమేటిక్గా ఆగిపోతాం మనకి ఏ అధికారం లేకుండా అక్కడికి వెళ్ళిపోయి బండ్లు ఆపితే ఆగు ఆగు మా నాన్నగారు క్రైన్ ఆపరేటర్గా పనిచేసేవారు విశాఖపట్నం షిప్ యార్డు విశాఖపట్నం షిప్ యార్డ్లో క్రైన్ ఆపరేటర్గా పనిచేసేటప్పుడు ఆ క్రేన్ ని ఎవరు పడితే వాళ్ళు పిలిస్తే రారు ఆ క్రేన్కి ఒక ఆయన కింద ఉంటాడు ఆయన పిలిస్తేనే ఆ క్రేన్ వస్తుంది నువ్వు నేను ఆ ని పిలిచి నువ్వు రా ఇగో ఈ లిఫ్టింగ్ చేయి లిఫ్టింగ్ చేయంటే రాడు క్రేన్ ఆపరేటర్ ఎవరు వస్తారంట ఆ రెగ్గర ఒక ఆయన ఉంటాడు అక్కడ పని చేయటానికి అతను వెళ్తేనే వస్తాడు అలాగే నీకు దేవుడు ఆల్రెడీ అధికారమును ఇచ్చాడు విశ్వసించు ప్రార్థించు వాక్యమును నీ హృదయంలో నింపుకో నీకున్న అధికారముతో దురాత్మల నుంచి విడుదల పొందు విడుదల పొంది అనేక సమస్యల నుండి విడుదల పొందు అనేక సమస్యలను అనగదొరకు నీ సమస్యలకు వెనకుండి నీ సమస్యలు సృష్టిస్తున్నది దురాత్మలే దురాత్మలే గొడవలు పెడుతున్నాయి దురాత్మలే నీ ఆర్థిక వ్యవస్థను గొప్పకూరుస్తున్నాయి దురాత్మలే నిన్ను అనారోగ్యపాలు చేస్తున్నాయి దురాత్మలే నీ కుటుంబంలో సమస్యలు దురాత్మలే సంఘములోని సమస్యలు ఆ దురాత్మలను మనం పోరాడుతున్నామని అపోస్తుడైన పౌలు ఎఫీసియల్కి రాసిన పత్రికలో రాశాడు ఎఫీసీలు రాసిన పత్రిక ఆరో అధ్యాయంలో ఏళ్ళ ఎనగా వచ్చిన ఏళ్ళ ఎనగా మనం పోరాడినది శరీరులతో కాదు కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోక నాదులతో ఆకాశ మండల దురాత్మ సమూహములతోనూ పోరాడుచున్నాము అని అన్నాడు మనం దురాత్మలతో పోరాడుచున్నాం ఆల్రెడీ మనం పోరాడుతున్నాం ప్రతి వ్యక్తి ఏదో ఒక విషయం ఏదో ఒక సమస్యతో ఇబ్బందులో ఉంటూనే ఉంటాడు దాని వెనక పడిపోయిన దురాత్మ కూడా ఉంటాడు పడిపోయిన దేవదూత దేవునికి విరోధమైన దురాత్మ ఎవడో ఆ కార్యాలు చేస్తున్నాడు దాన్ని బంధించగలగా మనం ప్రార్థించేటప్పుడు నామములో ఈ దురాత్మ వదిలిపోవును గాక ఏసునామలో ఈ సమస్యకు వెనకున్న దురాత్మ నశించును గాక అనే పదాలు మనం పలికినప్పుడే మన అధికారాన్ని ఉపయోగించినప్పుడే విశ్వసించినప్పుడే ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడే దురాత్మ చెడ్డ కార్యాలు చేయకుండా ఆపగలుగుతాం దేవుడి కార్యాలు చేసుకుంటూ మనం ముందుకి కొనసాగగలుగుతాం కనుక ప్రాముఖ్యముగా విశ్వసించండి ఉపవాసం ఉండి ప్రార్థించండి పరిశుద్ధ వాక్యమును చదవండి ధ్యానించండి వాక్యాన్ని వినండి ఆ తర్వాత మీకున్న అధికారాన్ని బట్టి దురాత్మలను వెళ్ళగొట్టండి ఇది దేవుడు మనతో మాట్లాడుతున్నమాట మరి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు కదా ఏ సమస్య కొరకు ప్రార్థిస్తున్నారు ఆ సమస్యను తీసుకొచ్చిన దురాత్మకు మీరు బంధించండి హోమియోపతి ఉంటుంది అది నీకు జ్వరం వస్తే జ్వరం తగ్గటానికి వాడు ఎవడు పెద్దగా అసలు జ్వరానికి కారణమైనటువంటి దానికే ఆ మెడిసిన్ ఇస్తారు అంటే రూట్ రూట్ నుంచి క్లియర్ చేయటానికి మెడిసిన్లో రెండు రకాలు ఒకటి జ్వరం వచ్చింది అనుకోండి జ్వరం తగ్గడానికి పారాసిటమాల్ ఇస్తారు రెండోది యాంటీబయాటిక్ ఇస్తారు అంటే జ్వరం జ్వరాన్ని జయించటానికి నీ వ్యాధి నిరోధక శక్తిని పెంచటానికి ఒక ట్యాబ్లెట్ ఉంటుందన్నమాట అలాగే ప్రార్థన వాక్యము సత్యము విశ్వాసము అనేది మనం కలిగి ఉన్నప్పుడు దురాత్మను వదలగొట్టడమే కాదు అది మరలా రాకుండాగా పరిశుద్ధ వాక్యమును నీలో భద్రము చేసుకో భద్రము చేసుకో దేవుడు నిన్ను దీవిస్తాడు రండి ప్రార్థన చేసుకుందాం ఒక రెండు నిమిషాలు మూడు నిమిషాలు ప్రార్థనలో గడుపుదాం నాతో పాటు ప్రార్థనలో మీరు ఏకీభవించాల్సిందిగా నా మనవి ప్రేమగల మా తండ్రి మహాపరిశుద్ధ్రువగు నా దేవ సర్వాధికారి తండ్రి నీకు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తున్నాను ప్రభా ఈ రాత్రికాల సమయంలో ఉపవాస ప్రార్థన యొక్క శక్తి ఏంటో విశ్వసించుట వలన మీ వాక్యమును ధ్యానించుట వలన ఆయన మాకు కలిగిన అధికారం ఏమిటో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రతి ఒక్కరము ఏదో ఒక సమస్యలో చిక్కుకొనే ఉంటాం ఒక సమస్య పోయిందంటే ఇంకొక సమస్య మానవ జాతి అయిన మాకు వెంబడిస్తూనే ఉంది అందులోకి మిమ్ములను నమ్ముకొని మిమ్ములను ఆరాధిస్తున్న మాకు దుష్ట ప్రభావం అధికమవుతూ ఉంటుంటుంది ప్రభావ వీటి నుండి విడుదల పొందటానికి మీరు ఈ దినమందు మాట్లాడిన మాటలను బట్టి నీకు స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను దేవా కనికరించండి మీ యొక్క ఆత్మతో నింపండి మీ వాక్యముతో నింపండి మా ఉపవాస ప్రార్థనలో మీ శక్తి మా మీద ఉంచండి ఇదిగో ఎంతమంది అయితే ఈరోజు వాక్యం వింటున్నారు వాక్యం వింటున్నవారు వినబోతున్నవారు కూడా నాయన తర్వాత తర్వాత ఈ వాక్యాన్ని ఎవరైతే యూట్యూబ్ ఛానల్ ద్వారా వినబోతూ ఉన్నారో వారి గురించి కూడా ఇప్పుడే ప్రార్థిస్తున్నారు వారు ఏ సమస్యలో ఉన్న ఏ ఇబ్బందిలో ఉన్నా వాటి వెనకున్న దురాత్మ శక్తులను ఏ సునాముల మీరు లయపరుస్తుంది లయపరుస్తున్నాం సహాయం చేయండి వారి ఆర్థిక సమస్యల నుండి విడుదల కలిగించేది ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటుంది అనారోగ్య పరిస్థితుల నుంచి విడుదల కలుగుచేయండి కుటుంబ సమస్యల నుండి విడుదల కలుగు చేయండి ఎలాంటి ఇబ్బందులైనా వాటి వెనక పని చేస్తున్న చీకటంధకార శక్తులను ఏస్తు నాములు మీరు ఇచ్చిన బట్టి బంధిస్తున్నాం ప్రభా సహాయం చేయండి బ్రదర్ తిమోతి గారిని పరిచయం నడిపిస్తున్నటువంటి సంఘస్థుని సంఘాన్ని విశ్వాసులు క్రీస్తు సంఘం అంతటిని కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి బలపరచండి దుబాయ్లో వారి పరిచయం ఇంకా విస్తరింపజేసి అనేకులకు దీవనకరంగా నడిపించమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్